వ్యవసాయ సంఘాలు కావచ్చు, రెవెన్యూ అసోసియేషన్ కావచ్చు, ఎన్జీఓస్ కావచ్చు, క్రెడిట్ ఆఫీసర్స్ కావచ్చు. ప్రభుత్వం సరైనటువంటి సమయంలో జీతాలు చెల్లించకుండా పిఆర్సీలు ప్రకటించకుండా డిఏలు ప్రకటించకుండా అలసత్వం వహిస్తున్నందువల్ల అందుకు ఆ నాగరాజు గారు ఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మరి అధికార ప్రతినిధి కాంగ్రెస్ కు ఆయన సంఘాల పక్షాన నిలబడి ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నందుకు ముఖ్యంగా మేమందరం కూడా రిటైర్డ్ అసోసియేషన్ తరపు గాని సంఘాల తరపున గాని ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం నడుస్తోంది అంటారంటే ప్రభుత్వం యొక్క ఉద్యోగస్తుల తరపు గాని ప్రభుత్వ కార్మికుల తరపున గాని ప్రభుత్వం యొక్క ఉపాధ్యాయుల తరపున గాని ప్రభుత్వం నడుస్తోంది. కానీ ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో తెలుసుకోకుండా ఒకటి సంక్షేమ పథకాలు మాత్రమే ఉపయోగపడతాయి దేశ రాష్ట్రానికి అని చెప్పేసి ఒక అపోహలో ఈనాడు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరి ఈ విధంగా వ్యవహరిస్తే 2024లో మేము ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ విధంగా అలసత్వం వహిస్తున్నందుకు మేము గుర్తు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వము ఈ చర్యలను తప్పకుండా సంక్షేమ పథకాలను చేస్తూ ఉపాధ్యాయ ఉద్యోగస్తులందరికీ కూడా వారి యొక్క అవకాశాలను వాళ్ళకి కావాల్సినటువంటి బకాయిలను కానీ అన్నింటినీ వచ్చే విధంగా ప్రభుత్వం తెలుసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఈ సంఘ తరఫున తెలియజేస్తున్నాం. సార్ నారాయణ స్వామి, రిటైర్డ్ టీచర్. నగరంలో రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు గౌరవ నారాజ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయ సంఘాలకి ఉద్యోగ సంఘాలందరికీ ధన్యవాదం నమస్తమని తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 5 ఏళ్ళకొకసారి ఇచ్చే పిఆర్సీని కాలయాపనం చేస్తూ ఉద్యోగుల ఉపాధ్యాయుల మనోభావాలని దెబ్బతీయడం జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపలే సిపిఎస్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చిన మాట వాస్తవం. మరి ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకొని సిపిఎస్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డిఏలు 7 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వెంటనే ఈ ప్రభుత్వం పెంచిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ లోకానికి డిఏలు వెంటనే విడుదల చేసి వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మరి ఇంతకుముందు పెద్దల నారాజు గారు చెప్పినట్లు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేసి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం వల్ల కొంతమంది దళారులు నిరుద్యోగులని దోచుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రపంచ బ్యాంకు షరతుల మేరకు ఆ రోజైతే ఏదైతే కాంట్రాక్ట్ వ్యవస్థని అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చినారో ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరి పిఆర్సీ కమిటీ కమిషనర్ గారు అశుతో మిశ్రా గారు కూడా నివేదిక సమర్పించి కొద్ది నెలలు గడుస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ పిఆర్సీని అమలుపరచాలి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరినీ వెంటనే ఈ పెన్షన్ల ధరలకు అనుగుణంగా పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటినది. సగటు ఉద్యోగ జీవితము బతికాలంటే చాలా దుర్భిక్షంగా తయారైన పరిస్థితి. నిన్న 2 రోజుల కిందట కేంద్ర ప్రభుత్వము దాదాపు 11% డిఏ ఇవ్వడం జరిగింది. అయ్యా, నువ్వు పాత డిఏలే ఇవ్వలేదు, కొత్త డిఏ 11% ఎప్పుడు ఇస్తావో మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ లోకాలందరికీ మీరు తెలియజేసిన విషయం ఎంత ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఒకటే, అయ్యా ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు పిఆర్సీని విడుదల చేయండి, బకాయి పడ్డ డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలి. మరి కాబట్టి ఈరోజు ఉపాధ్యాయులు కూడా వారి డిమాండ్స్ చాలా ఉన్నాయి, ఉద్యోగుల డిమాండ్స్ చాలా ఉన్నాయి. వెంటనే మీరు జాయింట్ టాస్క్ కమిటీ ఏర్పాటు చేసి వెంటనే ఈ డిమాండ్ మా ఉద్యోగుల డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు ఏదైతే రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు గౌరవ నారాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమము చాలా మంచి కార్యక్రమం. ఆయనకు మొట్టమొదటిగా మా ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ తరఫున ప్రపత్యంగా నమస్తమని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరికీ మా ఎన్జిఓ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు చంద్రమోహన్, ఏపీఎన్జీఓ జిల్లా జాయింట్ సెక్రటరీ, మెడికల్ హెల్త్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని. హరికృష్ణ, నవేంద్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు
ఎంత ఆశాజనకంగా ఎదురు చూస్తున్నటువంటి అన్నీ కూడా గల్లంతైనా అనేటువంటి రీతిలో ప్రస్తాప్తకంగా అగమ్య గోచరంగా ఉన్నారు. ఎవరు కూడా అడిగినప్పటికీ కూడా స్పందించిన దాఖలాలు కనబడడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సత్యాగ్రహం అనేటువంటిది కనువిప్పు రాష్ట్ర ప్రభుత్వానికి కలిగేలా ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ధరల సూచిక పెరిగిన ప్రకారం రావాల్సినటువంటి ఈ పిఆర్సిని వెంటనే అమలు చేసే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఏవైతే బకాయిలు ఉన్నాయో డిఏ బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదే రకంగా ఎంతో కాలం నుంచి బానిసత్వానికి సూచనగా ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించవలసిందిగా డిమాండ్ చేస్తూ మొట్టమొదటిగా ఈ సత్యాగ్రహ దీక్ష చేపట్టినటువంటి ఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు నాగరాజు గారికి అభినందనలు తెలుపుతూ ఈ సత్యాగ్రహ దీక్ష రాష్ట్ర ప్రభుత్వంకి కళ్ళు తెరిపించి వీటన్నిటికీ కూడా తీర్చాలని చెప్పి పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను.